पालना सौलभ्यम कोसम प्रजलकु मेरुगैन सेवलु अंदिंचे दिशगा मुख्यमंत्री जगन मोहन रेड्डी आंध्रप्रदेश लो नूतनंगा 26 जिल्लालु एर्पाटु चेयडं पट्ल अलागे राजमहेंद्रवरं पार्लमेंट परिधिलोनी 7 नियोजकवर्गालतो नूतनंगा तूर्पु गोदावरी जिल्ला एर्पाटु चेयडंपै राजानगरं एम्मेल्ये जक्कंपूडि राजा हर्षं व्यक्तं चेशारु। పరిపాలన సౌలభ్యం కోసం మెరుగైన పరిపాలన అందించడానికి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త జిల్లాలు అంటే 26 కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తుంది। April 4వ తేదీ నుండి కొత్త జిల్లాల పునర్నిర్మించిన ప్రక్రియ పూర్తయి। ఈరోజు నుంచి 26 జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవుతుంది। ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 19 నియోజకవర్గాలని 3 జిల్లాలుగా ఏర్పాటు చేయడం అలాగే రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది। ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు కొత్త కలెక్టర్ కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది। ప్రస్తుతం ఈ జిల్లాల విలీన కార్యక్రమం విభజన కార్యక్రమం ఏర్పాటు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినప్పుడు కొంత తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉందండి। అయినా కానీ మెరుగైన పరిపాలన అందించడానికి జిల్లాల కొత్త కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారు। ప్రస్తుతం మనం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి దగ్గర ఉన్నాం। దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం। భారతదేశం స్వాతంత్రం పొందడానికి ఎందరో త్యాగమూర్తుల యొక్క ఫలితం ఇవాళ మనందరం కూడా స్వాతంత్ర భారతదేశం ఇవాళ మహాత్మా గాంధీ గారు కానీ లేక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఈ దేశంలో అట్టడుగున ఆఖరి చివరి మనిషి వరకు పరిపాలన అనేటువంటి అందినప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటిది ఫలిస్తుంటుందని చెప్పి ఏదైతే చెప్పారు ఈరోజు ఆ మాటలకి ఆవేళ ఆ మహనీయులు కలలుగన్నటువంటి పరిపాలన వ్యవస్థని మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నారు। ఒక పక్కన గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా గ్రామాల్లో నిర్దిష్టమైనటువంటి సమయంలోపు ఎవరు ఏ అర్జీ పెట్టినా మనకు పని అవ్వాలి అనేటువంటి గైడ్లైన్స్ని తీసుకొచ్చి గ్రామ సచివాలయం వ్యవస్థను తీసుకొస్తే ఈవేళ మరొక అడుగు ముందుకేసి జిల్లాలని కూడా విభజన చేయడం కానీ జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయడం ద్వారా కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకవేళ మంచి జరిగేటటువంటి దానికి శ్రీకారం చుట్టేటటువంటి రోజు అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు తాను ఆలోచన ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు పరిచేదానికి కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా అన్ని రకాలుగానూ పూర్తిగా సహకరిస్తాం, పూర్తిగా మేము కూడా దాంట్లో నిమగ్నమై పనిచేస్తామని చెప్పి